అన్న అసెంబ్లీ హౌస్లో అయినా బిగ్ బాస్ హౌస్లో అయినా మనకి ఓటే కీలకం. రాతల్ని తలరాతల్ని మార్చేది జనం ఇచ్చే ఓటు మాత్రమే. హౌస్లో అడుగు పెట్టాలన్నా హౌస్లో నిలబడాలన్నా మీ ఓటే నాకు ఆధారం. ఒక్క అవకాశం ఇవ్వండి, మీ అభిమానాన్ని సంపాదించుకుంటాను, నేనేంటో నిరూపించుకుంటాను. మీ ఆదరణే నాకు ప్రేరణ, మీ ప్రేమే నాకు ప్రాణవాయువు. మీ ఓటుకి మీ ప్రేమకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కంపల్సరీ మీ అందరూ నాకు ఓటేయాలి. గూగుల్ ఓటింగ్లో, జెన్యూన్ ఓటింగ్ వెబ్సైట్లో, మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి మీ అమూల్యమైన ఓట్ను మీ స్నేహితుల్ని, మీ హితుల్ని, మీ సన్నిహితుల్ని, వాళ్ళందరినీ మీరు ఒప్పించి మెప్పించి నా కోసం వాళ్ళందరినీ మోటివేట్ చేసి నాకు వాళ్ళ ఓట్లు, మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ స్నేహితుల ఓట్లు, మీ కొలీగ్స్, సహచరులు లేదా సహోద్యోగులను కూడా రిక్వెస్ట్ చేసి మీ అమూల్యమైన ఓట్లని నాకు వేస్తారని మీ అందరినీ సహృదయంగా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ వినోద్, తప్పకుండా హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టు చూసుకుందాం. ఈసారి మన వేస్ట్ వేస్ట్ మనం ఇది చేయొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ మొహమ్మద్, తప్పకుండా నీరజ్, వి మిస్డ్ యూ ఇన్ ది హౌస్. థ్యాంక్ యూ నాన్న, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది నాన్న. హౌస్లో జరుగుతున్న నెగిటివిటీ, ప్రస్తుతం ఉన్న నెగిటివిటీ, ప్రస్తుతం ఎక్యుములేట్ అవుతున్న నెగిటివిటీని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఆ నెగిటివిటీని మనం లేకుండా మన పాజిటివిటీతో, మన పాజిటివ్ యాంగిల్తో మనం దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళగలగాలి. థ్యాంక్ యూ, నువ్వు నిజంగా గెలుస్తావన్న. థ్యాంక్ యూ శరణ్, థ్యాంక్ యూ సో మచ్ శరణ్. మన గెలుపు ఓటములు ఆల్వేస్ రిమెంబర్ నాన్న, నో స్టార్స్ డిసైడ్ అవర్ డూమ్ ఆర్ గ్లోరీ, వీ డిసైడ్ ఇట్ ఫర్ అవర్ సెల్స్. నో డెస్టినీ డిసైడ్స్ అ రిజల్యూషన్ ఆర్ రిజరక్షన్, వీ డిసైడ్ ఇట్ ఫర్ అవర్ సెల్స్. నో గాడ్స్ కిల్లర్స్ ఫర్ దేర్ స్పోర్ట్, వీ స్పిన్ ది ప్లాట్ ఆఫ్ అ ట్రాజిక్ ఎసెంట్ డిసెంట్ ఆర్ ట్రయంఫెంట్ ఎసెంట్. వీ షేప్ అవర్ డెస్టినీ బై అవర్ విల్, వీఆర్ ది గ్రేటెస్ట్ మిరాకిల్ అండ్ ది మార్వెల్ ఇన్ దిస్ యూనివర్స్. వీ డూ హ్యావ్ కమ్ ఫ్రమ్ హెవెన్ విత్ ది పవర్ అండ్ ది గ్లోరీ దట్ స్కాటర్డ్ ది స్టార్స్ ఇన్ టు ది స్పేస్, టర్న్ ది గ్రే ఎర్త్ ఇన్ టు రోజ్ శాండ్ అండ్ పుట్ ది సాంగ్స్ ఇన్ టు ది సోల్స్ ఆఫ్ ది nightingales. When we decided to win, we are just putting that power into action and letting our glory shine, that power of the power star into action. When we are face to face with our awesome grandeur, we release that we can hitch our wagon to the star and reach out to touch perfection. Our creative and intellectual potentials are unlimited and inexhaustible. Our burning and pulsating desire for a definite goal, when anticipated, can become the most powerful magnet that draws down success. When we wish we can turn ashes into gold. And a man who wishes is the man who thinks he can. And I believe we all can. Pavan Kalyan garu, gathamlo oka adbhutamaina matanu mechukunnaru, naaku chaala santosham anipinchindi aa roju. నాన్న, గెలుపు ఓటములప్పుడు మనుషులు ఎలా ఉండాలి అనేది కళ్యాణ్ గారు వ్యక్తిత్వంలో, కళ్యాణ్ గారు మనస్తత్వంతో, కళ్యాణ్ గారు ఆలోచనలో ఏంటి అని అంటే, మనం ఎప్పుడైనా దేనికోసమైనా పోటీ పడుతున్నప్పుడంట, పోటీ పడడానికి వెళ్తున్నప్పుడంట, పోటీలో మనం ఉన్నప్పుడంట, ఇఫ్ ఐ కాంట్ హూ క్యాన్, నేను కాకపోతే ఇంకెవరు అనుకోవాలంట. గెలిచాక, విజయం మనకు వచ్చాక, ఇఫ్ ఐ క్యాన్ హూ కాంట్, నేనే చేయగలిగితే ఎవరైనా చేయగలరు అని అనుకోగలగాలంట. అలాంటి వ్యక్తిత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. ఆయన అభిమానులు నా కోసం చేస్తున్న కృషి, ఓట్ల రూపంలో నా మీద చూపిస్తున్న ప్రేమకి సర్వదా కృతజ్ఞుడై ఉంటానన్న. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.